ఇంటికి ఇప్పుడు సమస్య కాదు. బీ బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, ఏదైతే మన జీవితం ఉంటూ ఉంటుందో మన దానికి మనం ఓనర్షిప్ అసలు తీసుకోము. ఏదో వర్క్ చేస్తున్నాము, ఏదో సంపాదిస్తున్నాము అన్నట్టుగా ఉంటుంది. కానీ మన లైఫ్, మన జీవితం, మన ఫ్యామిలీ, మన కోసం అన్నది ఉండదు. ఎక్కడా అసలు అది కనిపించదు కూడా. ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి వాళ్ళకి. ఎందుకోసం చేస్తున్నానో తెలియదు, 24 గంటలు కష్టపడుతున్నా అంటారు, ఎందుకోసం వెళ్తున్నానో తెలియదు అంటూ ఉంటారు. అంటే అటువంటి నిస్సహాయమైన మాటలు విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడో తెలియకుండా అవతల వాళ్ళకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఫ్యామిలీ కోసం కదా చేస్తుంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటో అసంతృప్తిగా ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. అటువంటి వాళ్ళకి అసలు మనం ఏం చెప్పొచ్చు అంటాం? అసలు చిన్న కామన్ సెన్స్ ఏంటంటే ఉషా, మనుషులు అంటే మిస్ అయ్యేది చేసే పనిని ఎంజాయ్ చేయటం. చిన్న పని అయినా పెద్ద పని అయినా అసలు మనం చేసేది అంటే ఆస్వాదిస్తూ చేసినప్పుడు ఏంటంటే ఒకటి ఆ కష్టం కూడా తెలవదు. మనకు పాట కూడా ఉంటుంది కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అని. సో పనిని ఎంజాయ్ చేయటం కూడా ఒక కళ. ప్లస్ ఇంకొంతమంది ఏంటంటే మొత్తం ఇప్పుడు నువ్వన్నట్టు ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఏదో ఫ్యామిలీని మొత్తం నేనే ఉద్ధరిస్తున్నా, అసలు ఏంటో కష్టపడిపోతున్నా అంటే ఎందుకు అంటే నా అనే ఫీలింగ్ లేనప్పుడు ఇది వస్తుంది. అంటే నాది ఇప్పుడు ఫ్యామిలీ ఎవరిది? నీదే కదా. ఇప్పుడు నీ భార్యో, నీ పిల్లలో, నీ భర్తో, నీ పిల్లలో, అంతే కదా. ప్లస్ అందులో అత్తమామగారులు ఉండొచ్చు, ఇంకా ఎవరన్నా ఉండొచ్చు. ఏదైనా సరే చేసే పని మనది నాది అనుకున్నప్పుడు ఆ ఓనర్షిప్ వస్తుంది. లేదంటే కనుక ఎవరి కోసమో కష్టపడుతున్న ఫీలింగ్ వస్తుంది. చాలా మంది భార్య భర్తలు కొంతమంది అంటే నీ డబ్బులు నా డబ్బులు ఇట్లా లెక్కలు కూడా వేసుకుంటున్నారు. ఓకే, నీ డబ్బులు నా డబ్బులు తో పాటు కొంచెం మన డబ్బులు కూడా అనుకుంటే కొంత పార్ట్ అన్నా అట్లీస్ట్ ఏంటంటే బర్డెన్ తగ్గుతుంది ఒకటి, ఆ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది ఒకటి, ఇంకొకటి ఆ మన అనే ఫీలింగ్లో ఆ దగ్గరతనం ఒకటి ఉంటుంది. సరే, అంటే ఇప్పుడు ఇది ఫ్యామిలీకి సంబంధించి. కొన్నిసార్లు ఉద్యోగాల్లో కూడా ఏంటో జీతం కోసం వెళ్తున్నాం వస్తున్నాం అని చేస్తారు తప్పితే నా పని, మన కంపెనీ, ఇది ఇందులో నేను పైకి ఎదగొచ్చు, ఇప్పుడు బాగా చేసి బాగా ముందుకెళ్ళి బాగా ఎదిగితే తన లైఫ్లోనే ప్రమోషన్లను ఎదుగుదల ఉంటుంది కదా. అవునా, అది కూడా మిస్ అయిపోతారు. ఏంటో అంటే ఆ కంపెనీని ఉద్ధరిస్తున్నట్టో లేకపోతే ఎవరి కోసమో పనిచేస్తున్నట్టో ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరో లేనట్టు. కొంతమందికి ఏంటంటే ఆ కలిసిపోవటం, కలుపుకోవటం ఇవి చేత కాదు. ప్లస్ నా మన అనుకోవటం కూడా రాదు. నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక కార్పెంటర్ కొంచెం పెద్ద వయసు అయిపోయిందని రిటైర్ అవటానికి రెడీగా ఉండి ఇంకా ఓపిక లేదులే చేయలేను, చేసిన నాళ్ళు కష్టపడ్డాను, ఇంకా చాలే మా ఎంప్లాయర్కి కాంట్రాక్టర్కి ఆయనకి చెప్పేస్తాను ఇంకా నేను రిటైర్ అయిపోతానని అని డిసైడ్ అయ్యి వెళ్ళి చెప్తాడు, ఓపిక ఉండట్లేదు ఇంకా రిటైర్ అయిపోతాను అని. సరే ఆయన అంటాడు, సరే అరే నీకు అంటే ఓపిక ఉండట్లేదా, నువ్వు చాలా బాగా పనిచేసేవాడివి నా దగ్గర ఉన్నప్పుడు, సరే ఒక పని చేయి, ఒక్క లాస్ట్ ఇల్లు ఒక్కటి కట్టాలనుకుంటున్నాను, అదొక్కటి చేసేసి ఆ పని ఒక్కటి చేసి పెట్టేసి నువ్వు మానేద్దుగాని అంటాడు. ఓకే సరే అంటాడు. ఆయన ఇల్లు కట్టమంటాడు, మొత్తం బాధ్యత అంతా ఈయనకు అప్పు చెప్తాడు. ఈయన ఇంకా ఏంటంటే ఈ పనిని నాది మనది అనుకోలేక ఏంటంటే మానేద్దాం అనే భావనలోకి వెళ్ళిపోయాడు కదా. సో ఆ పనిని ఓన్ చేసుకోలేడు అనమాట, నాది అనుకోలేడు. ఇప్పుడు మానేద్దాం అనుకున్నాక చేయాల్సి వచ్చింది అని పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఏదో నామకే వాస్తే పెద్ద క్వాలిటీ మెటీరియల్ వాడకుండా, ఏదో టైంకి వెళ్ళి వెళ్ళకుండా, సరిగ్గా వర్క్మ్యాన్షిప్ ఇవ్వకుండా, మంచి ఫినిషింగ్ లేకుండా, ఏదో కట్టాలి కాబట్టి కట్టాలి, చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అన్నట్టు చేసి మొత్తానికి ఆ ఇల్లు కంప్లీట్ చేసి సార్ ఇవాళతో పని అయిపోయింది, మీరు అడిగిన ఇల్లు రెడీ అయిపోయిందని చెప్పి ఆ తాళాలు ఆయనకి ఇస్తాడు, ఆ ఇంటి తాళాలు. ఆయన వెంటనే మళ్ళీ ఈయన చేతులు పుచ్చుకుని, నువ్వు ఇన్నాళ్ళు నా దగ్గర చక్కగా నమ్మకంగా పనిచేసినందుకు ఇది నీకే గిఫ్ట్, నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నానని చెప్పి ఆ ఇంటి తాళాలు ఆయన చేతిలో పెడతాడు. ఈయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అరే అప్పటి నుంచి ఆయనకి మనసే అంత ఉండదు. ఏంటంటే ఇది నాకు ఇస్తారు నాది అని అనుకునుంటే నేను ఎంత అద్భుతంగా కట్టుకునేవాడిని కదా. సో జీవితంలో ఏంటంటే నాది మనది అనుకుని ప్రతి అడుగుని నువ్వు బిల్డ్ చేయకపోతే చివరికి ఇప్పుడు చూడు ఆయన తప్పులు తడకలుగా ఏదో ఇష్టం లేకుండా నామకే వాస్తే అని చెప్పి ఇంట్రెస్ట్ చూపించకుండా వేసిన ప్రతి అడుగు ప్రతి రూము ప్రతి దాంట్లో ఇవాళ ఆయన ఉండాల్సి వస్తుంది. లైఫ్ అయినా అంతే. సో ఇంట్రెస్టింగ్గా చేయకుండా నాది అనే ఓనర్షిప్ తీసుకోకుండా జీవితంలో కానీ పనిలో కానీ లైఫ్లో కానీ వర్క్లో కానీ ఎక్కడైనా సరే ఆ ఓనర్షిప్ లేకపోతే నాది మనది నా కోసం మన కోసం అని అనుకుని గనక అడుగులు వెయ్యాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, కష్టపడాలి, ఇది మన కోసం నా కోసం అనే భావన ఎప్పుడైతే లేదో ఎవరి కోసమో ఏంటో అన్నట్టు ఒక నిర్లిప్తతో చేస్తే ఇవాళ చూడు అట్లాంటి అసంతృప్తితో కూడిన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా ఓనర్షిప్ తీసుకోవటం లైఫ్కి అనేది నా అనే భావన ఉండి ఆస్వాదిస్తూ చేసిన పనిలో మనకి సంతృప్తి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ స్టోరీ నాకైతే బాగా కనెక్ట్ అయింది మేడం. ఎందుకంటే ఏదైనా సరే ఒక జాబ్ అని కానివ్వండి, అంటే ఏదన్నా వ్యాపారం అని కానివ్వండి, ఇంకా మనం దాన్ని ఎప్పుడైతే గివప్ చేస్తూ ఉంటామో తర్వాత మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఎవరైనా అప్పచెప్తే ఇంట్రెస్ట్గా చెయ్యం దాన్ని. అవును, మనది కాదు కదా అసలు, మనకి ఎందుకు వెళ్ళిపోతున్నాం కదా, మనం అనుభవించాం కదా, ఎంత చేసినా వాడికే కదా అన్న ధోరణిలో ఉంటూ ఉంటాం. సో మీరు అన్నట్టుగా లైఫ్లో కూడా సిచ్యుయేషన్స్ అలానే ఉంటూ ఉంటాయి. బహుశా అది ఆలోచించుకోగలగాలి ఇప్పుడున్న ఈ జనరేషన్ ఎవరైతే మేమున్నామో ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చిన్న స్టోరీ బట్ నేను అసలు అనుకోలేదు, ఏదో చెప్తున్నారా అని అనుకున్నాను కానీ ఇదని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు పర్సనల్ క్వశ్చన్స్ మనల్ని. కొంతమంది డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలనుకుంటూ ఉంటారు మ్యారేజెస్ విషయం కానివ్వండి, లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, లేదు అంటే మనం కొన్ని కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం కాన్ఫిడెన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఫియర్ని ఎలా వదులుకోవాలి, దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ని ఏ విధంగా పెంచుకోవాలి, వీటన్నింటిపైన మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. దానికి సంబంధించి 1-on-1 సెషన్స్ కావాలి అంటే అసలు ఏ విధంగా ఉంటుంది? 1-on-1 సెషన్స్ తప్పకుండా అందరికీ ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉన్నాను ఉషా. అట్లాగే ఏ సమస్య మీద కౌన్సిలింగ్ కావాలన్నా కూడా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఆల్రెడీ ఇవ్వటం జరుగుతుంది. జస్ట్ ఏంటంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి నా డీటెయిల్స్ అన్నీ చెప్తారు వాళ్ళు కాంటాక్ట్ చేస్తే కనుక. ఓకే, సో అప్రోచ్ అవ్వచ్చు ఎవరైనా, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అవైలబుల్ అయితే ఉంటాయి తప్పకుండా 1-on-1 అన్నీ. సో ఎవరైనా సరే విజయ మేడంని కనుక కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మేడం అయితే అవైలబుల్గా ఉన్నారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.